మీరు చేస్తున్న సర్వీస్లో చర్లపల్లి అవ్వచ్చు లేదా డిఏజీ ఉన్న టైంలో చర్లపల్లితో పాటు చెంచులగూడ మిగతా జైల్స్లో సెంట్రల్ జైల్స్లో చాలామంది వివిఏపీస్ ఖైదీస్ వచ్చారు. సత్యం రామలింగరాజురావు అంటూ వాళ్ళు కానీ చాలామంది వచ్చారు. అటువంటి ఖైదీలు కానీ లేదా వేరే ఖైదీలు ప్రింజర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని కానీ లేదా వాళ్ళకి ములాఖాతులు ఇవ్వడం విషయంలో లేదా వాళ్ళకి హాస్పిటల్కి పంపించాలని ఇటువంటి యాక్సెప్ట్లో మీకు ఏమైనా బాగా ప్రెజర్ వచ్చాయేమో? ప్రెషర్స్ వస్తుంటాయి, ఒకసారి మినిస్టర్ దగ్గర నుంచి కూడా వస్తాయి. కానీ ఇక్కడ మీరు ఆలోచించుకునేది ఏంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. దెర్ ఆర్ టూ కాన్సెప్ట్స్, ఒకటి ట్రాన్స్పరెన్సీ, రెండోది ప్రొఫెషనల్. ఇఫ్ ఎవరైనా మీ మీద ప్రెషర్ పెట్టి ఇతన్ని అతనికి ఇల్లీగల్ ఫెసిలిటీ ఇవ్వనప్పుడు మీకు ఆ ధైర్యం, ఆ గట్స్ ఉండాలా, చెప్పాలా నేను చూస్తాను సార్ రూల్ ప్రకారం ఏది ఇస్తుందని నేను తప్పనిసరిగా ఇస్తాను అని చెప్పేసి మనం చెప్పి ఆ టైంకి మనం అతనికి అర్థంగా చెప్పేస్తే తర్వాత వాళ్ళు మళ్ళీ రెండోసారి ప్రెషర్ చేయరు. తర్వాత రెండోది మీ యొక్క క్యారెక్టరు, మీ యొక్క నేచరు అర్థమైపోతుంది ఇప్పటికి. మీ జైల్ డిపార్ట్మెంట్లో ఏ మనిషి ఎలాంటివాడు అనేది తెలిసిపోతుంది మీ యొక్క చర్యల వల్ల. సో ఫోన్ చేయడానికి కూడా ఒకసారి జంకుతారు, జంకినా కూడా కొంచెం మీరు చూసుకోండి అంటే నేను చూసుకుంటాను మీరు పర్లేదని చెప్తాం. హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే నేనేం చెప్తానంటే హాస్పిటల్లో పరిస్థితులు దుర్భరంగా ఉంటాయి, మా జైలు హాస్పిటలే బాగుంటుంది, మా డాక్టర్ గారు చూపిస్తాను మీకేం పర్వాలేదని చెప్పి నేను ట్యాక్ట్ఫుల్గా మాట్లాడి అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి. పెద్ద నేరస్తులు చెంచలు కూడా వచ్చినప్పుడు మీరు చెప్పిన పేరు ఇలాంటి వచ్చినప్పుడు కొంత ప్రెషర్ జైలు అధికారుల మీద ఉంటుంది. ఆ ప్రెషర్లు రానివ్వకుండా ఉండాలని చెప్పి మా డీజీ గారు అప్పుడేమన్నారు, నన్ను పిలిపించి ఈ పర్టికులర్ ఖైదీ యొక్క అన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ రోజుల్లో నేను ఐజీగా ఉండేటప్పుడు నాకు ఇంట్రెస్ట్ చేశారు అతని ఇంటర్వ్యూలు కానివ్వండి, అతను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళాలన్నా కానీ అన్ని విషయాలు మీ యొక్క పరిధిలో కానివ్వమని చెప్పారు. అందుకని నేనున్నంత కాలం ఒక్క ఫిర్యాదు కానీ ఒక్క తప్పు కూడా పట్టుకోలేదు. ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అతను. మీరు అంత ఎంత పెద్ద మనిషి అయినా మినిస్టర్ అయినా నాకు ఇప్పటికి కూడా ఒక విషయం పెడుతుంది. ఈ విషయం చెప్పినప్పుడు నేను ముషీరాబాద్ జైలు ఉన్నప్పుడు ఒకసారి ఫార్మర్ ఇందిరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అప్పటికి హోమ్ మినిస్టర్ అవ్వాలి ఆయన. ఇందిరారెడ్డి గారు ఏదో పోలీస్ అరెస్ట్ చేశారు, పోలీస్ కేసులో ఆయన జైలుకి వచ్చారు. నేను ఆఫీస్లో కూర్చున్నాను, ఆయన రాగానే మీ సూపరింటెండెంట్ గారిని కలవాలని చెప్పి అన్నారు. సో జైలు మా జైలర్ గారు ఫోన్ చేసి సార్ ఇందిరారెడ్డి ఎమ్మెల్యే వచ్చారు మిమ్మల్ని కలుస్తారట, సో పంపించమని చెప్పాను. సో ఆయన నా రూమ్కి వచ్చారు, తలుపు తీసుకొని నమస్తే అండి సూపరింటెండెంట్ గారు అన్నాను. నేను లేచి ఎమ్మెల్యే కదా, ఆయన కలిసి నమస్తే కూర్చోండి సార్. తర్వాత వెంటనే కూర్చున్న తర్వాత వెంటనే ఆయన ముందుకు వంగి టెలిఫోన్ తీసుకుని డైల్ చెప్పారు. ఏదో నంబర్ చెప్పితే నేను చెప్పాను వద్దు చేయదండి, ఇట్స్ నాట్ కరెక్ట్, చేయకూడదు మీరు బెట్ అని చెప్పాను. నేను ఎమ్మెల్యే కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను చేయొచ్చు కదా అన్నాను. లేదండి చేయటానికి లేదు, అలాగా అది చేస్తే మీ రేపు పొద్దున తెలిస్తే మీ పేరు చెడుతుంది, జైల్ డిపార్ట్మెంట్ పేరు కూడా తెలుస్తుంది. మీకు ఏమైనా అర్జెంట్ సమస్య ఉంటే చెప్పండి, మా వెల్ఫేర్ అవసరాన్ని ఆయన పని అదే, ఖైదీలకి ఏమైనా సమస్యలు ఉంటే ఆయన తీరుస్తారని ఏమైనా మెసేజ్ ఇవ్వాలన్నా ఏమన్నా మీ ఫ్యామిలీకి చెప్పాలన్నా ఆయన చూసుకుంటారని చెప్తే ఇందిరారెడ్డి కొంచెం అవాక్ అయిపోయాడు, టేకన్ అబ్యాక్ అంటారు, అలా అయిపోయాడు. తర్వాత ఆయన ఆ రోజు జైల్లో ఉన్నాడు, నెక్స్ట్ డే బెయిల్ మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిన రెండు రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నార్మల్లీ నాకు ఎక్కడో అనిపించింది, ఇప్పుడు అతను నేను చేసిన పని ఆయన మంచిగా ఒక సిన్సియర్ ఆఫీసర్ని చేసుకునేది కనుక ఆలోచిస్తే అప్రిషియేట్ చేస్తాడు. లేదు నేను ఎమ్మెల్యేను, నన్ను ఇప్పుడు హోమ్ మినిస్టర్ చూద్దాం ఎలా చేస్తాడు అని అనుకుంటే నా పరిస్థితి వేరుగా ఉంటుంది. అయినా సరే నా మనసులో ఎక్కడో చిక్కుమంది. సో వెంటనే డీజీ గారు అన్నారు కొత్త హోమ్ మినిస్టర్ గారు వచ్చారు మనం కాలాన్ని చేయాలని చెప్పేసి అందరూ బొకేస్ తీసుకుని ఆ రోజు హోమ్ మినిస్టర్ గారిని సెక్రటరేట్కి వెళ్ళాము. నేను కొంచెం మూహావంగానే నేను ఉన్నాను. సో బయట వెయిట్ చేస్తున్నాం, అంతలోకే రమ్మని చెప్పి అన్నారు. తలుపు తీయంగానే మేమంతా ఎంటర్ అవ్వగానే మినిస్టర్ గారు కూర్చున్నారు దూరం, అక్కడ పెద్ద టేబుల్ ఇవ్వడం ఉండేది. వెంటనే మమ్మల్ని చూసి ఆయన లేచారు, లేచి అలా బయటకు వచ్చేసి రండి అహ్మద్ గారు అని చెప్పేసి ముందు వచ్చి నా చేతులు తీసుకుని కలిపి నా చేతిలో ఉన్న బొకే తీసుకొని తర్వాత డీజీని కలిసి వాళ్ళని కలిసి లోపల తీసుకెళ్ళాను. డీజీ గారు ఆశ్చర్యం, ఇతనికి ఎలా తెలుసు హోమ్ మినిస్టర్ గారు అని. అప్పుడు హోమ్ మినిస్టర్ చెప్పాడు ఐ లైక్ దిస్ ఆఫీసర్ బికాజ్ హీ హాస్ ది గట్స్ టు సేక్ దట్ నో డోంట్ టెలిఫోన్ అని చెప్పేసి ఐ అప్రిషియేట్ అన్నాడు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ సమ్ పీపుల్ టేక్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే సమ్ పీపుల్ అన్నారు. సో ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్, నీ జాబ్ నా జాబ్, నేను చేయాలి ముక్కుసూటిగా చేయాలి, ఎక్కడ తీసి ఎక్కడ పడేసినా పర్వాలేదు. సో అడ్మినిస్ట్రేషను నేను సూటిగా నిజాయితీగా పనిచేసినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ, యువర్ మనసు రాత్రి హ్యాపీగా పడుకోగలను ఆ ఫీలింగ్తోనే. కానీ ఆ సర్వీస్లో మీకు ఎవరైనా బాగా ప్రెజర్ వచ్చిన కేసులు ఒకటి రెండు? నేను ఒకటి రెండు చెప్పలేను, చాలా కేసులు వచ్చినాయి అలాగా. బట్ దెన్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ. సో ఐఎమ్ సారీ, ఒక్కొక్కసారి నేను ముఖం మీద చెప్పేస్తాను ఐఎమ్ సారీ. ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? గుర్తున్నాయా?
లేదు, పేర్లు తీసుకోవటం కరెక్ట్ కాదు. ఒకసారి మినిస్టర్ల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, డీజీల దగ్గర నుంచి కూడా వస్తాయి. డీజీ దగ్గర నుంచి ఒకటి రెండు సార్లు వచ్చినాయి, నేను చూసుకుంటానని చెప్తాను అంతే తప్పితే నేను ఫేవర్ చేయడం. ఫేవర్ మాత్రం నేను ఒక్కడికి ఇంతవరకు నా జీవితం ఫేవర్ చేయలేదు. బట్ నా పవర్స్ నాకేవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిషన్ ఉన్నప్పుడు అతనికి పనికొచ్చే సహాయం చేసే పని మాత్రం తప్పనిసరిగా చేశాను. సపోజ్ ఇంటర్వ్యూస్ విషయంలో ఎవరికైనా సహాయం చేయాలా, పిల్లలు వచ్చారు లేకపోతే ఎవరికైనా చేయాలి. ఒకసారి మంచి ఇన్సిడెంట్ ముషీరాబాద్లోనే, ఓ రోజు ఒక మొబైల్ మ్యాజిస్ట్రేటు ముషీరాబాద్ రోడ్లోనే ఆయన పోతూ అక్కడ స్టూడెంట్స్ బస్సులో ఫుడ్ బోర్డ్ ట్రావెలింగ్ను టికెట్స్ ట్రావెలింగ్ ఉంటే ఆయన ఆపేసి ధనాధనాధన అందరికీ 100 రూపాయలు ఫైన్ ఇస్తారు. ఆ రోజుల్లో 100 రూపాయలు ఫైన్, 100 రూపాయలు కట్టలేదు కాబట్టి 15 రోజులు శిక్ష, వారం రోజులు శిక్ష వేశాడు. అందరికీ వేసేసి వెంటనే ఓ 12-15 మందిని ముషీరాబాద్ జైలు తీసుకొచ్చారు. స్టూడెంట్స్ అందరూ ఏదర్ కాలేజీ కన్నా వెళ్తున్నారు లేదంటే తిరిగి వస్తున్నారు ఇంట్లో. బస్సులు ఖాళీలు లేవు, ఫుట్బాల్ మీద ట్రావెల్ చేశారు, టికెట్లు కొన్ని టైం దొరకలా, ఇంతలోకి మొబైల్ మ్యాజిస్ట్రేట్ రైడ్ చేశాడు. మా జైలర్ ఫోన్ చేశాడు, చేసి సార్ స్టూడెంట్లు వచ్చారు, వీళ్ళందరూ ఇంటర్మీడియట్ అది ఇది చదువుతున్నారు, వీళ్ళు ఫైన్ వేశారు, వీళ్ళ దగ్గర ఫైన్ 100 రూపాయలు లేదు, అందుకని మ్యాజిస్ట్రేట్ గారు శిక్ష వేశారని. అప్పుడే చెప్పాను ఇలాంటి వాళ్ళని కుర్రోళ్ళని జైల్లో వేయటం ఏంటి, వాళ్ళకు పెద్ద షాక్, జీవితంలో పెద్ద షాక్ అయిపోతుంది. అప్పుడు మావచ్చని పిలిపించి, ఆ వెల్ఫేర్ పిలిపించి ఏం చేద్దాం, జైల్లో మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళటానికి లేదు, వీళ్ళ దగ్గర టెలిఫోన్ నెంబర్ తీసుకోండి, వాళ్ళ రిలేషన్స్ వీళ్ళన్నీ గేట్లోనే అక్కడే ఉంచండి, జైలు రూమ్లోనే వాళ్ళ వాళ్ళకన్నా ఫోన్లు ఉంటే, వాళ్ళ చుట్టాలు ఉంటే ఫోన్ చేసి వెంటనే వచ్చి ఆ 100 రూపాయలు మాకు కట్టేయమని చెప్పాను. మాకు అధికారం, జైలు అధికారులు కెన్ రిసీవ్ ఫోన్ ఫైన్. సో అలా ఇద్దరు ముగ్గురు వచ్చేసారు, ఇంకా 10-15 మంది మిగిలి ఉన్నారు. అప్పుడు అన్నాం మనమే కట్టేద్దాం అని చెప్పి మేము డబ్బులు తీసేసి ఎంత ఫైన్ ఉందో అంత ఫైన్ వచ్చినట్టుగా వాళ్ళ ద్వారా వచ్చేసినట్టు తీసుకుని వాళ్ళని రిలీజ్ చేసాము. ఆ డబ్బు తర్వాత కోట్లు కట్టేశాము. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్. అలాంటి వాళ్ళు నేను పరిస్థితి ఆలోచించుకుని వీళ్ళని తీసుకెళ్ళి మనం జైల్లో ఎక్కడ పెడతాం, జైల్లో ఆల్రెడీ ఖాళీ ప్రదేశం వేరేగా వీళ్ళు పెడతాను లేదు, వేరే బ్యారకులు వేస్తాం, అక్కడ రేపిస్టులు, అక్కడ డెకాయిట్స్, అక్కడ రకరకాల ఖైదీలు, అక్కడ వాళ్ళు ఉమ్ము ఇవ్వడము లేదంటే యూరినల్స్ వాసన, ఆ క్లాస్ట్రోఫోబిక్ అట్మాస్ఫియరు, ఆ కటకటాలు, ఇవన్నీ చూస్తే వాడి జీవితంలో ఒక రకమైనటువంటి బ్యాడ్ దీనికి వస్తుంది. ఆ పరిస్థితి రానివ్వకూడదని ఉద్దేశం చేశాం. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ దట్ వి వర్ ఏబుల్ టు డు ఇట్.